ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చినుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు అతి విలువైన, అతి సులభమైన ఆయుర్వేద ఔషధాల తయారీని, వీటి వివరాల్ని తెలుసుకుంటున్నాం. ముఖం మీద మచ్చలు తయారవటం అనేది చాలా కామన్ ప్రాబ్లం. చిన్నపిల్లల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మధ్య వయస్కుల్ని ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఆఖరికి వృద్ధుల్ని కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్యాచెస్ లాగా ఈ స్కిన్ పైన ఈ మచ్చలు తయారవుతూ ఉంటాయి. దాదాపు ముదురు గోధుమ రంగు మచ్చల్లో, లేకపోతే నలుపు మచ్చల్లాగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే నలుగురిలో కలవలేరు, ఫోటో దిగలేరు, లేకపోతే ఆఖరికి వాళ్ళ ముఖాన్ని వాళ్ళు అద్దంలో చూసుకోలేరు. ఇలాగా మీకు ముఖం మీద మచ్చలు తయారయ్యి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలి? మామూలుగా దీనికి ఎన్నో రకాల ఖరీదైన క్రీములు వాడుతూ ఉంటారు, అయినా సమస్య తగ్గకపోగా ఇతర చిక్కులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీ ఇంట్లో మీరే చాలా సులభంగా, చాలా తేలిగ్గా, చాలా చౌకగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఏం చేస్తారంటే, ఫ్రెష్గా ఉండేటువంటి ఒక నిమ్మకాయని తీసుకోండి, అడ్డంగా కోయండి, పిండండి, నిమ్మ రసం వస్తుంది, దాదాపుగా ఒక టేబుల్ స్పూన్ రసం వస్తుంది. ఈ నిమ్మరసానికి సమాన భాగం, అంటే ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు కలపండి, రెండింటిని కలిపి తెప్పండి, ఒక సొల్యూషన్లా తయారవుతుంది. ఈ సొల్యూషన్లో ఒక కాటన్ బాల్ ముంచండి. ఈ కాటన్ బాల్స్ మీకు సూపర్ బజార్లో దొరుకుతాయి, లేదా ఒక స్టెరైల్ కాటన్ తీసుకొని చిన్న ఉండలాగా చేయండి. ఈ సొల్యూషన్లో ముంచండి. మీకు ముఖం మీద ఎక్కడైతే మచ్చలు తయారయ్యాయో అక్కడ రాత్రి పడుకోబోయే ముందు రాసుకోండి. మర్నాడు ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా రెగ్యులర్గా ఒక 40 రోజులు చేయండి. ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. ఈ ముఖం మీద తయారైన ఈ మచ్చలు తగ్గుతాయి. ముఖం మీద ఇలాగా డార్క్ ప్యాచెస్ తయారైనప్పుడు ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. చాలా సులభం కదా. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు కలపండి, రెండింటిని కరీదిప్పి సొల్యూషన్ అవుతుంది కదా, దాంట్లో ఒక కాటన్ బాల్ ముంచండి. ఎక్కడైతే మచ్చలు తయారయ్యాయో అక్కడ రాసుకోండి రాత్రి పడుకునే ముందు. ఉదయం లూక్వామ్ వాటర్తో, అంటే గోరువెచ్చ నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. ఈ మచ్చలు క్రమంగా తగ్గుతాయి. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన ఔషధాన్ని, దాని తయారీని మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.